యూట్యూబ్లో వీడియోస్ చేసే ప్రతి ఒక్కరి డౌట్ ఏంటో తెలుసా? నేను వీడియోస్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాను, మధ్యలో ఒక వీడియో వైరల్ అయింది. అంటే వైరల్ అంటే మనకు అంత ముందుకు వచ్చేదానికంటే ఎక్కువ వ్యూస్ అయితే వచ్చినాయి. ఆ వీడియోకి ఎక్కువ వ్యూస్ వచ్చిన తర్వాత నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా ఒక్కసారిగా 10 వ్యూస్, 20 వ్యూస్, 100 వ్యూస్ దగ్గరనే ఆగిపోతుంది. ఇక ముందుకే వెళ్ళట్లేదు, అర్థం కావట్లేదు ఎందుకు ఈ వీడియో వైరల్ అయిన కాంచెల్ ఈ వీడియోస్ ముంగడికి వెళ్ళట్లేదు అనేది. నేనేమైనా తప్పు చేస్తున్నానా, లేకుంటే ఆల్గోరిథం ప్రాబ్లమా, లేకుంటే నా సెట్టింగ్స్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నాయా అని చాలామందికి అయితే డౌట్స్ ఉంటాయి. ఈ వీడియోలో మనం దాని గురించి పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అంతకంటే ముందు ఈ వీడియోని ఒక లైక్ చేయండి, అలాగే ఛానల్లో కొత్తగా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి కంటెంట్ కోసం. అలాగే ముందుగానే రిక్వెస్ట్ చేస్తున్నాను, వీడియో చాలా చాలా ఇంపార్టెంట్, మళ్ళీ ఇలాంటి డౌట్కు ఇంత మంచి ఆన్సర్ అయితే మీకు ఎక్కడ కూడా దొరకదు. చూడండి, యూట్యూబ్ ఆల్గరిథం మనకు సింపుల్గా ఏం చెప్తుందో తెలుసా? మేము ఆల్గరిథం తయారు చేసేది కేవలం వ్యూవర్స్ కోసం మాత్రమే, క్రియేటర్స్ కోసం కాదు. ఇక్కడనే మీరు గుర్తుపెట్టుకోండి, ఆల్గరిథం మీద బ్లేమ్ వేయటం ప్రతిసారి మాత్రం కరెక్ట్ కాదు, ఇది గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ మనకు ఒక్కసారిగా మనకు ఎక్కువ వీడియోకి వ్యూస్ వస్తాయని చెప్పాం కదా, ఒక వీడియోకి ఒక్కసారిగా వ్యూస్ వచ్చినాయి తర్వాత వీడియోస్కి రావట్లేవు అనేది. చాలామంది ఇక్కడ చేసే తప్పు ఏంటి అంటే, యూట్యూబ్లో వీడియోస్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే మధ్యలో వాళ్లకు వైరల్ కంటెంట్స్ అనేది కనిపిస్తూ ఉంటాయి. నార్మల్గా ఇప్పుడు మాట్లాడుకున్నాం అనుకోండి, ఇప్పుడు కుకింగ్ ఛానల్ అనుకుందాం, ఇది కుకింగ్ ఛానల్లో మీరు వీడియోస్ రెగ్యులర్గా చేసుకుంటూ వెళ్తున్నారు. కానీ ఇప్పుడు లేటెస్ట్గా ఒకవేళ బిగ్ బాస్ ఓపెన్ అయింది, బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అయింది అనుకోండి, మీరు వచ్చారు బిగ్ బాస్ సీజన్ గురించి వీడియో అప్లోడ్ చేశారు. బిగ్ బాస్ సీజన్ వీడియో అనేది అది వైరల్ కంటెంట్ కాబట్టి నువ్వు వీడియో అప్లోడ్ చేయగానే నీకు మంచి రీచ్ వచ్చింది, మంచి వ్యూవర్షిప్ వచ్చింది, అందులో నుంచి నీకు వాచ్ టైం కూడా జనరేట్ అయింది. కానీ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే, నీ ఛానల్ నీచ్ ఏదైతే ఉందో దానికి అలాగే ఈ కంటెంట్కి సంబంధం లేదు కాబట్టి, ఇక్కడ ఆడియన్స్ అలాగే నీ ఛానల్ ఆడియన్స్ పూర్తిగా డిఫరెంట్ కాబట్టి, రేపటి రోజున నీ వీడియో వాళ్ళ కొత్త వీడియో నువ్వు ఏదైనా కుకింగ్ వీడియో అప్లోడ్ చేస్తే మళ్ళీ బిగ్ బాస్ వాళ్ళకే చూపిస్తుంది, వాళ్ళు ఆ వీడియోని క్లిక్ చేయరు. క్లిక్ చేయకపోవటం ద్వారా మనకు వ్యూస్ అనేది డౌన్ అయిపోతాయి. ఇప్పుడు మనకు సింపుల్గా మాట్లాడుకున్నట్లయితేనే టెక్ కేటగిరీస్లలోనే మనకు చాలా రకాలు అయితే ఉంటాయి. ఒకటి మొబైల్ అన్బాక్సింగ్ది, లేకుంటే టెక్ సీక్రెట్ టిప్స్ చెప్పడం కానీ, లేకపోతే టెక్నాలజీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్. కానీ అన్నీ కలిపి ఒక దగ్గరనే వచ్చి పెట్టి అన్నీ ఒక ఛానల్లో చేస్తా అంటే మాత్రం ఇంకో వీడియోకి చాలా డిఫరెన్సెస్ అయితే కనిపిస్తూ ఉంటాయి. కొత్తగా ఛానల్ క్రియేట్ చేసిన వాళ్ళైతే, టాప్ యూట్యూబర్స్కి వాళ్ళకి అంత తేడా అయితే తెలియదు. ఏ వీడియో అప్లోడ్ చేసినా, ఏ టాపిక్ మీద అప్లోడ్ చేసినా కూడా మినిమం ఆడియన్స్ అనేది అక్కడ కనెక్ట్ అయి ఉంటారు కాబట్టి మీకు ఏర్పడదు. కానీ కొత్త ఛానల్ వాళ్ళు ఒకవేళ స్టార్టింగ్లో మీరు యూట్యూబ్లోకి వస్తున్నారు, లేకుంటే మినిమం సబ్స్క్రైబర్స్ మీకు ఉన్నారనుకోండి, మీరు ఇలాంటి కంటెంట్ చేసినట్లయితే మిక్స్డ్ కంటెంట్, ఏదైతే వైరల్ నడుస్తుందో ఆ కంటెంట్ మీద వీడియో చేయాలి, ఆ కంటెంట్ మీద వీడియో చేస్తే నాకు ఎక్కువ వ్యూస్ వస్తాయి, తర్వాత మళ్ళీ నా కంటెంట్ మీద చేసుకుంటూ వెళ్తా అంటే మీ ఛానల్ పూర్తిగా డెడ్ అవ్వడం జరుగుతుంది. మెయిన్ కారణం ఇదే. ఇక్కడ సోది లేదు, సుత్తి లేదు, డైరెక్ట్గా చెప్తున్నాను. యూట్యూబ్ క్లియర్గా ఏముంటుందో తెలుసా, నీ వీడియోకి ఇంప్రెషన్స్ రావాలి అంటే లాస్ట్ 2 వీడియోస్ని బేస్ చేసుకొని అయితే నేను ఇంప్రెషన్స్ పంపిస్తాను. 2-3 వీడియోస్ని బేస్ చేసుకొని వాళ్ళకు ఆ లాస్ట్ 2-3 వీడియోస్ ఎవరెవరు చూశారు, అలాగే ఎవరెవరికి ఇంప్రెషన్స్ పంపించాను, అలాగే అందులో ఎవరెవరు క్లిక్ చేశారు అనే దాన్ని బట్టి దాన్ని బేస్ చేసుకొని వాళ్ళకు మాత్రమే ఇంప్రెషన్స్ పంపించడం జరుగుతుంది. అలాంటి కేటగిరీస్లో వీడియోస్ చూసే వాళ్ళకి మాత్రమే ఇంప్రెషన్స్ పంపించడం జరుగుతుంది. అదే నీకు నచ్చిన వీడియో అప్లోడ్ చేసి మళ్ళీ తర్వాత కంటెంట్ చేంజ్ చేసి మళ్ళీ ఇంకో వీడియో అప్లోడ్ చేసి ఈ విధంగా నువ్వు మిక్స్డ్ కంటెంట్ చేసుకుంటూ వెళ్తున్నావు అనుకోండి, ఎప్పటికీ కూడా మీరు ఎన్ని వేల సబ్స్క్రైబర్స్ రాని, షార్ట్స్ చేయి, లాంగ్ చేయి, వేల సబ్స్క్రైబర్స్ ఉన్నా కూడా మీకు అనేది రీచ్ రాదు. ఇందుకోసమే మీరు క్రియేట్ చేసేటప్పుడు, మీరు వీడియోస్ చేసేటప్పుడు ఫస్ట్ అది చూసుకోండి, నీ కంటెంట్కి అది సెట్ అయిందా కాలేదా, నీ కంటెంట్కి రిలేటెడా కాదా అని చూసుకొని మాత్రమే ఆ తర్వాత మాత్రమే అప్లోడ్ చేయి. అది లేకుంటే ఏది పడితే అది వైరల్ కంటెంట్ ఉంది కదా అని అప్లోడ్ చేస్తే మాత్రం ఫ్యూచర్లో నీ ఛానల్ని నువ్వు ఏంటిది కుతికని పిసికి చంపడం అంటారు చూడండి, ఆ విధంగా చేసుకున్న వాడివి అయితే అవుతావు. నీ ఛానల్ అలా కావద్దు, నువ్వు అలా బాధపడొద్దు అని మాత్రమే ఈ వీడియో చేసి మీకు చెప్పడం జరుగుతుంది. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటేనే మీరు తప్పులు చేయరు. తప్పుని తెలుసుకొని చేయకుండా ఉండటం నేర్చుకున్నట్లయితే మనం అక్కడనే గెలిచినట్లు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఎంతే చెప్పాలనుకున్నాను, ఈ చిన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ చేయండి, అలాగే ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.
అలాగే మీకు ఏ డౌట్స్ ఉన్నా యూట్యూబ్ రిలేటెడ్, ప్రతి ఒక్కటి మీరు అడగండి. దాని మీద మనం స్పెషల్గా వీడియో చేయడానికి ప్రయత్నించుకుందాం. అలాగే ఈ వీడియో మీకు చాలా చాలా నచ్చినట్లయితే ఒక లవ్ సింబల్ని కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, జై హింద్, వందే మాతరం, హరే కృష్ణ, రాధే రాధే.